హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో డాక్టర్ ప్రియాంకారెడ్డిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి చంపడం దారుణం. సభ్య సమాజం తలదించుకునే విధంగా దాడి చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ క్రూర మృగాలకు సరి అయిన శిక్ష వేయాలి. క్షణికావేశం కోసం, ఆ ఒక్క నిమిషం కోసం మహిళల మీద దేశంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ఈ క్రూర మృగాల నుంచి రక్షించేందుకు సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక అవగాహనకి రావాలి. ఒక నిర్ణయానికి వచ్చి చట్టంలో మార్పులు తీసుకురావాలి. ఈ విధంగా విదేశాలలో అత్యాచారాలు చేసే వాళ్ళకి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని శిక్షలు వేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని పత్రికలలో కూడా ఏ ఏ దేశాలలో ఎక్కడ ఏ విధంగా శిక్షలు వేస్తున్నారనేది కూడా వచ్చింది. అందులో ముఖ్యంగా చైనాలో ఇటువంటి నేరస్తులకు వెనుక నుంచి తల మీద తుపాకీ పెట్టి కాల్చివేస్తారు. అదేవిధంగా పురుషాంగాన్ని తొలగించడం కానీ, పురుషాంగం దగ్గర తుపాకీతో కాల్చడం కానీ చేస్తారు. సౌదీ అరేబియా, ఇక్కడ నేరస్తులను బహిరంగంగా మరణశిక్ష, రాళ్లతో కొట్టి చంపుతారు. ఈ విధంగా చాలా దేశాలలో మహిళలపై దాడులు చేస్తే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మన దేశంలో, మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఒక ఆడబిడ్డ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు. మనుషుల రూపంలో ఉన్నటువంటి క్రూర మృగాలు దాడులు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణ అమాయకురాలు పసిబిడ్డ ప్రియాంకారెడ్డి. ఇందాక చెప్పిన విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఇటువంటి వెధవల్ని, క్రూర మృగాలని నడి రోడ్డు మీద నిలబెట్టాలి, ప్రజాకోర్టులో నిలబెట్టాలి. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష వేస్తాం, నెలల తరబడి జైళ్లలో పెడుతున్నాం, పెంచి పోషిస్తున్నాం భారతదేశంలో. ఆ విధంగా కాకుండా ఎవడైతే ఇటువంటి దాడులు చేసి, రేప్ చేసి చంపేస్తారో, ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద పెట్టి పురుషాంగాన్ని ముందు కట్ చేయాలి, చంపేయాలి, కాల్చేయాలి. ఉరి కూడా కాదు, ప్రజాకోర్టులో నిలబెట్టి నేనేదైతే చెప్పానో ఆ బాధ, ఆ కష్టం వాళ్ళకి తెలవాలి. ఆ బిడ్డ ఎంత నరకం పడిందో, పైశాచికంగా మందు దాగి ఆ బిడ్డ నోట్లో మందు పోసి నోరు కట్టేసి రేప్ చేసి చంపేశారు. అదే బాధ ఈ వెధవులకి తెలిసి రావాలనంటే ప్రజాకోర్టులో నిలబెట్టి పురుషాంగాన్ని కోసి చేతులు నరికేసి అప్పుడు వాడు చూసే విధంగానే ఇవన్నీ చేసి కాల్చి పారేస్తేనే దేశంలో మార్పు అనేది ఏదో వస్తుంది.
ఎందుకు తేలేకపోతున్నారు చట్టాల్లో మార్పుని నేను అడుగుతా ఉన్నా మీడియా ద్వారా. బయట దేశాలలో అటువంటి శిక్ష వేస్తున్నప్పుడు మన దేశంలో ఎందుకు మార్పులు తీసుకురాలేకపోతున్నారు చట్టంలో? మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.